यु नदिवा प्रेमतो ननु भलरचुदेवा नालो नी प्रेमा नी दयु नदिवा प्रेमतो ननु भलुदेवा नी प्रेमले नि మైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక అమ్మ అందరూ బాగున్నారుగా చాలా సంతోషం ఈ నూతన సంవత్సరంలో మరో అడుగు పెట్టే మనందరం దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇంకా మనల్ని దీవించి ఆశ్రవదించి వర్దిల్ల చేయునుగాక అంతేకాదు మీలో చాలామంది ఉత్సాహంతో చక్కగా దేవుని పనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు ఇటు సువార్త పరిచయకు సపోర్ట్ చేస్తున్నారు అటు అన్నదాన పరిచయకి సపోర్ట్ చేస్తున్నారు అందును బట్టి దేవుని నేను ఎంతగానో మహింపరుస్తున్నాను ఆ బిడలందరికీ సమృద్ధి కలుగును గాక చిన్న వాక్యం చదువుకున్నాం గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయటయు బాధింపబడి వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటి నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈరోజు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా కొంచెంసేపు వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి నాయన వట్టివాడిని ఎన్నిక లేని వాడిని నన్ను అభిషేకించి మీరు చెప్పమన్న మాటలు నీ బిడ్డలకు తెలియజేసే జ్ఞానాన్ని నాకు దయచేయండి మీరే మహిమ పొందండి ఏసునామ నడుగుచున్నాం తండ్రి ఆమెన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన మనకే మహిమ కలుగును గాక ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం లేకపోతే దేవుడు ఇష్టపడే ఉపవాసం ఉపవాసం అంటే ఉప అంటే పైన వాసం అంటే సహవాసం పైన వానితో సహవాసం ఆ ఉపవాసం ఆ సహవాసం ఎలా ఉండాలో ఈరోజున కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఈ ఉపవాసం గురించి చాలామంది భోజనం మానేసి వారి వారి పనులు చూసుకుంటూ ఉపవాసం ఉన్నాను అని అంటారు కొంతమంది ఆ ఒక పూట తిన్నాను రెండు పూట ఒక మూడో పూట తినలేదు అని అంటారు మరికొంతమంది పచ్చి నీళ్ళతో ఉపవాసం ఉన్నాను అని అంటారు ఏది ఏది ఏమైనా దేవునితో సహవాసం లేని ఉపవాసం లేకపోతే భోజనం మానేయటం కడుపు మార్చుకుంటమే అవుతుంది కానీ దానివల్ల ఉపయోగం లేదు కనుక దేవునితో సహవాసం చేయాలి దేవుడికి ఇష్టమైన పని చేయడమే ఆయనతో సహవాసం ఉపవాసం అంటే కడుపు మార్చుకుంటాం కాదు ఉపవాసం ఎందుకు చేస్తారంటే తింటే నిద్ర వస్తుంది కనుక ఆ నిద్ర రాకుండా ఆ కాస్త కడుపు ఆకలితో ఉంటే నిద్ర రాకుండా ఇంట్రెస్ట్గా దేవుంతో గడపచ్చు అనే ఉద్దేశంతో తిండి మానేసి ఉంటారు గనుక నువ్వు తిన్నావో తినలేదో ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మంచిదే కానీ కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు ఉపవాసం ఉండి వాళ్ళ పనులు చూసుకుంటారు తిండి లేకుండా పడుకుంటారు తెల్లారు నీరసం అయిపోతాడు నీరసం అయిపోయిన తర్వాత ఏంటయ్యా ఎలా అయిపోయామంటే నేను ఉపవాసం ఉన్నానండి నేను శనివారం కదండి లేదా శుక్రవారం కదండి ఉపవాసం ఉన్నానండి అని చెప్తారు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపితే దేవుడు శక్తిని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు ఉపవాసం ఉండి ఆయనతో సహవాసం చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది ఏమి ఉండదు ఉపవాసం మాత్రం ఉంటారు ఆ ఉపవాసం అలానా ఉపయోగం లేదు అసలు దేవుడు ఏర్పాటు చేసుకునే ఉపవాసం ఏంటని ఇక్కడ మనం దేవుని వాక్యంలో ఇప్పుడు మనం ఆ ఆరో వచనంలో మనం చూస్తే దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటయు కాడిమాను మోకులు తీయటయు బాధింపబడి వారిని విడిపించుటయు ప్రతి కాడి విరగ నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఇప్పుడు మనం రక్షించబడక ముందు కొంతమంది దుర్మార్గపు కట్ల చేత కట్టబడి ఉన్నారు ఏంటి ఆ కట్లు అని అంటే కొంతమంది చూడండి తాగుడు అనే కట్ల చేత కట్టబడి ఉన్నప్పుడు ఆ వ్యసనాన్ని విడిచిపెట్టి బయటికి రాలేరు అది ఒక కట్టు ఎందుకంటే ఆ దానిలో బందీ అయిపోయాడు దాని నుండి బయటికి రాలేడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ప్రతిరోజు కొంతమంది కొంతమంది తాగందే గనక ఇంటికి రారు సంపాదన వస్తూ వస్తూనే ఇంట్లో కూరగాయలకు వనరగాని ఇంట్లో వస్తువులు కొనరగాని ముందు మందు షాపుకి వెళ్ళి తాగి మరి ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా ఇంకో బాటిల్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది చూసారా కట్లు చేత కట్టబడ్డాడు తాగుడు అనే దయ్యం చేత కట్టబడిన పరిస్థితి మరికొంతమంది ఉంది అక్రమ సంబంధాలు పెట్టుకుని వాయింటికి వెళ్తారు ఇంట్లోనేమో పచ్చ మెతుకులు ఇంట్లోనేమో ఏమీ ఉండదు అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఏమన్నా తీసుకురమ్మంటే కనుక మంచి బిర్యానీ ప్యాకెట్లు మంచూరియా ప్యాకెట్లు ఏ కావాలంటే తీసుకొని అక్కడికి వెళ్ళిపోతుంటారు ఇంట్లోనేమో పచ్చడి మోత ఉంచుకున్న ఇంట్లోనేమో బిర్యానీ మోత అన్నట్లుగా ప్రియమైన దేవుని పెడలారా ఇది ఆ అక్రమ సంబంధం అనే కట్ల చేత కట్టబడిన పరిస్థితి కొంతమంది కోడి పందాలు అనే దాని మీద కట్టబడి ఉంటారు గడిచిన రోజుల్లో చాలామంది కోడిపందాలలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ కట్లు చేత ప్రాణం పోయినా కానీ వాడు ప్రాణం పోతున్నట్లు కూడా తెలియని పరిస్థితులు ఉంటుంది కొన్ని డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఈ సంవత్సరం ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు ఆస్తులు పోగొట్టుకుంటున్నారు పేకాట అనే కట్టలు చేత కట్టబడి కుటుంబాలను గొల్లు చేసుకుంటున్నారు బాల్య మెడలో ఉన్న నక్లెస్లు తాళ్ళు కూడా తాకట్టు పెట్టేసి అమ్మేసి అవసరమైతే ఆ భార్యను కూడా ఆ బేరం పెట్టేటువంటి ఆ ప్రబుద్ధులు ఎంతోమంది మనకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం గనుక ఇవన్నీ కట్లు వాళ్ళ తప్పు అంటామా కాదు వాళ్ళని పట్టి పీడిస్తున్న ఆ యొక్క దురాత్మన యొక్క సమూహాల చేత వాళ్ళు కట్లబడి ఉన్నారు ఇప్పుడు రక్షణ పొందిన నువ్వు రక్షణ పొందిన నేనేం చేయాలి ఆ కట్ల చేత పందింపబడి విడిపింపబడిన మనము దేవుని రక్తములో కడగబడిన మనము పరిశుద్ధత కలిగి జీవిస్తూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవుని పోలిన జీవితాన్ని ఏసయ్యను పోలిన జీవితాన్ని ఆ మంచి నమ్మకత్వమైన జీవితాన్ని ఆ క్షమించే జీవితాన్ని ఆయనను పోలిన బ్రతుకును బ్రతుకుచు మనం ఈ కట్ల చేత్త బంధింపబడి సంసారాలను గొల్ల చేసుకుంటూ ఆరోగ్యం గొల్ల చేసుకుంటూ ఆ ఇంట్లో సమాధానం లేక మంచి పేరు లేక ఆ మంచిగా ఉన్నత స్థితిలో బతుకుతున్న వారు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ పేరు పోగొట్టుకొని వాళ్ళ డబ్బు పోగొట్టుకొని వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకొని భర్తను పోగొట్టుకొని భార్యను పోగొట్టుకుని అక్రమ సంబంధాలతో పడి కొంతమంది భార్యలు భర్తలను చంపేస్తున్నారట కొంతమంది భర్తలు ఆ భార్యలను చంపేస్తున్నారట కొంతమంది భార్యలు పిల్లలను చంపేస్తున్నారంట అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారు ఎంత బానిసత్వంలో ఎంత భయంకరమైన కట్ల చేత కట్టబడి ఉన్నారో ఒక్కసారి ప్రీమైన దేవుని బిడలారా వాకిమినుచున్న బిడలారా మీలో ఎవరైనా ఉన్నట్లయితే నమస్కారం పెట్టి చెబుతున్న దాని నుండి మీకు విడుదల కలుగునిగా కాదు దాని నుండి నాకు విడుదల కావాలి అని దేవుని దగ్గర నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆ కట్ల నుంచి నిన్ను విడిపిస్తాడు మనం ఏం చేయాలంటే అలాంటి వారికి సువార్తను ప్రకటించాలి ఎప్పుడు ప్రకటించాలంటే మనం కరెక్ట్గా ఉండాలి కొంతమంది చేసే పనికి పనులు చేస్తూనే ఉంటారు ఎదుటి వాళ్ళకి శ్రీరంగ నీతులు చెబుతూ ఉంటారు కా కాబట్టి అలాంటి పని అనిక అలాంటి పనికి పనులు చేస్తూ శ్రీరంగ నీతులు చెబితే ఎవరు ఎనరో నేను చాలా పర్ఫెక్ట్ అంటారు ఆ ఎదుటి వాళ్ళని తప్పు పడటానికి ప్రయత్నం చేస్తారు తన తన కంట్లో ఉన్నటువంటి ఆ దోలాన్ని తీసుకోకుండా ఎదుటి కంటిలో ఉన్న నలుసుని ఎలా తీస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది గనుక అనేక మంది ఈ రోజున ఆ షో ఉపవాసాలు ఈరోజు అంత ఉపవాస పండగలంట అంట అన్ని ఉపవాసం మీదే సువార్తలు పోయినాయి స్వస్థత కోడికలు పోయినాయి ఆ తర్వాత క్రీస్తు శువార్త సభలు పోయినాయి ఇప్పుడు అంతా ఉపవాస పండగలు అంటారు శుభ్రంగా ఉపవాసం ఉంటారు ప్రార్థన తర్వాత బరీగా తింటారు ఇది ఉపవాస పండగ మరి ఆ ఉపవాస పండగలు ఏంటో అవి ఏంటో మనకు అర్థం కాదు పెట్టే వాళ్ళకి భోజనం పెట్టకుండా తప్పుద్దరి పెడతారేమో ఆ పే అలాగే చేసి అన్న ఉపవాస పండగలు మరి పెట్టేవారికి ఉపవాస పండగలు లేదా ఇక వాళ్ళ సంగతి మనకు అనవసరం కానీ ఇక్కడ నిజమైన ఉపవాసం ఏంటంటే వాళ్ళకు సువార్తను ప్రకటించి వాళ్ళ కట్టలను ఇప్పుటయే అది నిజమైన ఉపవాసం అని దేవుని వాక్యం సెలవిస్తుంది గనుక ఈ టీవీలో ఎంతోమంది విని చాలామంది వారి హృదయాలను మార్చుకుంటున్నారు దేవుని వైపు తిరుగుతున్నారు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకు సువార్త చెప్పి చాలామందిని ఆ త్రాగుడైనటువంటి కట్టల నుంచి దేవుడు విడిపిస్తున్నాడు ఈ సువార్త ద్వారా ఈ సువార్తకి ఎవరైతే డైరెక్ట్గా వెళ్ళి చెప్పలేరో ఈ సువార్త పరిచయకి ఎవరైతే సహకారులుగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా నిజమైన ఉపవాసం చేసినట్లే ఎందుకంటే ఇతరుల కట్లను ఇప్పడానికి వాళ్ళందరూ సహకారాన్ని అందిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ ఎపిసోడ్ స్పాన్సర్ చేసినటువంటి ఆ బిడ్డ విజయ శ్రీనివాస ఫ్యామిలీ వాళ్ళు చాలా చిన్న ఫ్యామిలీ చిన్న కూలి పని చేసుకుంటేటువంటి ఫ్యామిలీ కానీ ఈ దీనికి వాళ్ళు స్పాన్సర్ చేసి దేవునికి నిజమైన ఉపవాసకులుగా నిజమైన ఉపవాసం ఉండే వాళ్ళుగా వాళ్ళు నిలబడ్డారు ఆ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక ఇంకా మీరులో కూడా కొంతమంది చిన్న చిన్న నెల చిన్న చిన్న కానుకలు పంపిస్తున్న వారు కూడా ఈ నిజమైన ఉపవాసములో ఇన్వాల్వ్ అయినట్లుగా గ్రహించాలి తద్వారా వచ్చే దీవెనలు మీ కుటుంబాలకి మెండుగా దేవుడు దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మీరు దిగులు పడవలసిన అవసరం లేదు ఆ కట్ల చేత బంధింపబడిన వారికి సువార్తను ప్రకటించి వాళ్ళను ఏ నిజమైన ఉపవాసం అంటున్నాడు ఇంకొక ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు ఏడో వచనంలో నీ ఆహారము ఆకలి వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తిప్ తిప్పకుండా ఉండుటయ్యూ ఆ దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునిటయ్యూ వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు ఆయనకి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కాదు నాకు ఇష్టమైన ఉపవాసం ఇంకొక ఇష్టమైన ఉపవాసం ఇందాకేమో ఆ పాప స్థితిలో పాపిష్టి బతుకులు బతుకున్న వారు కా కట్ల చేత బంధింపబడి సాతానులు పట్టి వాళ్ళతో బంధింపబడిన వారిని విడిపించడం ఆయనకిష్టమైన ఉపవాసం అంటున్నాడు రెండోది ఏంటంటే ఆకలితో ఉన్నవారు ఆకలి తీర్చేటువంటి ఆ మనసు మనకు ఉండాలి ఈ లోపల ఎంతోమంది ఆ ఆకలితో అలవడించిపోతున్నారు ప్రియమైన దేవుని బిడలారా తినటానికి లేక వండటానికి లేక ప్లాట్ఫారాల మీద ఎంతోమంది ఎవరో వచ్చి భోజనము పెడితే కానీ తినలేని పరిస్థితి ఎంతోమంది చలిలో బతుకుతున్న ఎవరో వచ్చి వస్త్రము ఎవరో వచ్చి దుప్పటో రగ్గో ఇస్తే కానీ కప్పుకోలేని పరిస్థితుల్లో అనేక మంది మనం చూస్తున్నాం అందుకనే మా వంతుగా మేము ప్రతి వారం కూడా రెండు వందల పై మందికి పైనే బిర్యానీ పొట్లాలు తీసుకెళ్ళి ప్లాట్ఫారం మీద ఉన్న వారికి దిక్కులేని వారికి తీసుకెళ్ళి పంచటం జరుగుతుంది దీనికి మీలో కొంతమంది సకారులుగా ఉంటున్నారు కొంతమంది వారానికి కొంతమంది నెలకి కొంతమంది రైస్కి కొంతమంది ఆ ఎగ్స్కి కొంతమంది చికెన్కి కొంతమంది సరుకులకి స్పాన్సర్ చేస్తూ మీలో కొంతమంది నిజమైన ఉపవాసం చేసే బిడలగా ఉంటున్నారు దేవుడు మిమ్మల్ని గాక ఆ విధంగా అనేక మందికి ఆకలితో ఉన్నవారికి ఆహారం పెడుతున్నాం అలాగే పండగలప్పుడు ఆ వస్త్రం లేని వారికి ఆ రగ్గులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కొంతమంది విడోస్కి చీరలు కూడా పంచడం జరుగుతుంది అంత మాత్రమే కాదు ఇంకో మాట ఇక్కడ చెప్తున్నాడు రక్త సంబంధాలతో కూడా మనం చక్కగా మన సంబంధాలు ఉండాలి వాళ్ళ అవసరతలో మన దగ్గరికి వచ్చినప్పుడు ముఖం తిప్పుకోకూడదు వాళ్ళు ఎప్పుడూ ఏదో మనల్ని అన్నారని మనం ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళతో మనం బిహేవ్ చేయకూడదు అనేది మనం గుర్తుపెట్టుకుని అందరితో కూడా సమాధానం కలిగి ఉండటమే ఉపవాసం చాలామంది ఉపవాసం చేస్తారు కానీ ఎవరితో సమాధానం ఉండి ఇంటి పక్కడితో మాట్లాడు ఇంటితో మాట్లాడు వాళ్ళతో పోటాటే వీళ్ళతో పోటాటే అందరితో పోటాటే అసలు నువ్వు నిజంగా నీ నోరు మంచిదైతే పెద్దలు చెప్తారు ఊరు మంచిదమ్మా అంటారు నీ నోరు మంచిదైతే నీకు హెల్పింగ్ నేచర్ ఉంటే నీ పక్కోడు అలమటించిపోతుంటే నీ ఇంట్లో తలుపులేసి కూర్చుని నాకు పట్టనట్టుగా కూర్చుంటే రేపొద్దున నీకు కష్టం వచ్చినప్పుడు నీకు ఎవరు ఆదుకుంటారు నిన్ను ఎవరు పలకరిస్తారు అలాగే ఎదుటివాడు ఆకలితో అలమటించిపోతుంటే నీకు మూడు పూట్ల తిని కొంత బయట పారేస్తున్నావే కొంత ఆకలితో వాళ్ళకి పెడితే దేవుడు నీకు ఇవ్వడా దేవుడు స్వయంగా వచ్చి నిన్ను అడగడు ఇట్లు ఈ విధంగా భేదవాళ్ళ రూపంలో ఆకలితో ఉన్నవాళ్ళ రూపంలో వస్త్రం లేని వారి రూపంలో వచ్చట మనకి పరీక్ష పెడతాడట అప్పుడు మనం ఆ పరీక్షలో నెగితే దేవుడు అద్భుతమైనటువంటి ఆ ఆశీర్వాదాలు దేవుడు మన సొంతం చేస్తాడు గనుక మీరు ఎప్పుడు కూడా భేదాలని నెగ్లెక్ట్ చేయొద్దు మీరు ఎప్పుడు కూడా ఇంటి చుట్టుపక్కల వారితో విరోధంగా ఉండద్దు మీరు ఎప్పుడు కూడా మీ రక్త సంబంధులు కనపడినప్పుడు వాళ్ళు ఏదన్నా అడుగుతారేమోనని ఆ ముఖం తిప్పుకోవద్దు చాలామంది కరోనా టైంలో ఫోన్లు చేసినా కానీ ఫోన్లు ఎత్తలేదు మీలో కొంతమంది కనుక మీరు అలాంటి పరిస్థితులు ఉండద్దు ఎవరు ఈ లోకంలో శాశ్వతమైన వారు కాదు మా సంఘంలో ఇద్దరికి కరోనా వస్తే నేనే ఆ కిట్ తీసుకెళ్ళి మంచి కర్ఫ్యూ టైంలో తీసుకెళ్ళి నేను వారికి హెల్ప్ చేయటం జరిగింది కరోనా కిట్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం జరిగింది చక్కగా వాడుకోండి ప్రార్థన చేసుకోండి ప్రతిరోజు వాళ్ళు ప్రార్థన చేయించుకుంటూ ప్రార్థనతో గడుపుతూ వాళ్ళు చక్కగా పది రోజుల్లో వాళ్ళు తక్కువ ఖర్చులు బయటపడ్డారు ఈ విధంగా నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి యోగక్షమాలు కనుక్కుంటూ ఒకవేళ కరోనా వస్తే ఎలాగుండండి ఉండండి ఉండండి ఏమైనా కావాల్సి వస్తే డాక్టర్ సలహాలు పంపించటం ఏమైనా పంపించి వాళ్ళకి హెల్ప్ చేయటం అనేక నేను చేయడానికి దేవుడు నాకు కృత చూపించాడు అందుకనే మీకు చెప్తున్నాను నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది కనుక ప్రియమైన దేవుని బిడలారా అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ముఖం తిప్పుకోవద్దు సహాయం చేయి అలాగే దేవుని బిడ్డలారో ఎవరైతే ఆ వస్త్రాలు లేక బాధపడుతున్నారో ఎవరైతే చలితో అల్లాడిపోతున్నారో నీ వంతు సహాయములు నువ్వు ఎప్పుడైతే చేస్తావో అంటున్నాడు ఇదే కదా నాకు నిజమైన ఉపవాసం కనుక ప్రియమైన దేవుని బిడలారా అలా గనక మనం చేస్తే మనకు కలిగే ఉపయోగం ఏంటి అని ఇక్కడ చూస్తే అలాగే నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును దేవుని నామమునకే మహిమ కలుగునుగా నీ నీతి నీ ముందర నడుచును కనుక ప్రియమైన దేవుని బిడలారా ఈ విధంగా గనక నువ్వు చేస్తే స్వస్థత నీకు తొందరగా చేకూరుస్తానని దేవుడు మాటిస్తున్నాడు నువ్వు సమాధానంతో ఉండి బేదలహీన వారికి సహాయం చేస్తూ వస్త్రహీన వారికి చేస్తూ నిజమైన ఉపవాసం కొంతమంది అనారోగ్యం కొరకు ఉపవాసం ఉంటారు అనారోగ్యం కొరకు ఉపవాసం ఉండి ఇంకా అనారోగ్యం పాలు కాకండి కొంతమంది గ్యాస్ ట్రబుల్ ఉంటుంది ఉపవాసం ఉంటారు గ్యాస్ ఎక్కువైపోద్ది ఏమిటమ్మా హాస్పిటల్కి వచ్చేవింటే ఉపవాసం ఉన్నానండి యేసుబాబు కోసం దేవుని కోసం నీకు అనారోగ్యంగా ఉంటే నువ్వు ఉపవాసం కాదు దేవునితో వాసం చేయి దేవునితో సహవాసం చేయి అప్పుడు నీ అనారోగ్యం నుండి దేవుడు విడిపిస్త దేవుడు విడిపిస్తాడు అలా అంతేగాని ఇప్పుడు అనారోగ్యంలో కూడా ఉపవాసం ఉండి కడు కడుపు మార్చుకుని ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే నిన్ను ఎవడు కాపాడతాడమ్మా దేవుడు మనకు అందరికీ ఇచ్చింది చక్కగా తినమని అరుగుదలిచ్చింది తినమని కనుక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మన ఆరోగ్య జాగ్రత్తలు మనం చూసుకుంటూ దేవునికి ఉపయోగపడాలి చాలామంది అలాగండి ఎలాగండి అని చెప్పి నీరసించిపోయే దేవునికి ఉపయోగపడరు ఇంట్లో పని చేయరు మంశాన్ని కరుచుకొని కూర్చుంటారు ఏ పనికి పోవరు అదేమనంటే నడువు నేపంటారు గ్యాస్ ట్రబుల్ అంటారు అదేమంటే బీపీ అంటారు అదేమంటే షుగర్ ఎక్కువైపోయింది అంటారు అదేమంటే తల నొప్పి అంటారు అదే తల తిప్పుతుంది అంటారు అదేమనంటే నీరసం అంటారు ఎంతసేపు ఆ టీవీ ముందు ఆ సెల్ ముందేసుకుని ఆ ఫోన్తోనే కాలం గడిపారు అప్పుడు మాత్రం ఏ నొప్పులో ఉండవు టీవీ చూసేటప్పుడు నెప్పి ఉండదు సీరియల్ చూసేటప్పుడు నెప్పు ఉండదు ఫోన్ చూసేటప్పుడు నెప్పు ఉండదు ఏ రోగం ఉండదు పనికి వెళ్ళమంటే మాత్రం మందిరానికి వెళ్ళమంటే మాత్రం మాయ రోగాలన్నీ వచ్చి వాళ్ళ మీదే పడుతుంటాయి కనుక దేవుడు మన ఆశను నెరవేరుస్తాడు మన ఆశ ఏదో అది దేవుడు నెరవేర్చే దేవుడు కనుక మీరు మంచి వాటి మీద మనస్సు కలిగి నిజమైనటువంటి ఉపవాసం అంటే తెలుసుకున్నారు కదా ఆపదలో ఉన్నవారు అలాగే పాపంలో ఉన్నవారు త్రాగుళ్ళు వ్యసనాల్లో బానిసైపోయి బతుకుతూ వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకుంటున్న వారిని బయట తీయటం రెండోది ఆకలితో అలమటిస్తున్నవారు వస్త్రము లేక ఉన్నవారు అలాగే ఎవరు శత్రువులైన వారు ఎవరైతే మనల్ని అన్యాయం చేశారు ఎవరి మీద ఆయాసం పెట్టుకోకుండా ఎవరి మీద పగబెట్టుకోకుండా వాళ్ళని ప్రేమిస్తూ మన రక్త సంబంధులు అందరి కొరకు ప్రార్థన చేస్తూ మంచి సలహాలు ఇస్తూ వాళ్ళ అవసరతలో ఉన్నవారికి మన రేంజ్లో అప్పులు తెచ్చి చేయమని నేను చెప్పట్ల మన రేంజ్లో ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి నిజమైన ఉపవాసం చేసే బిడలగా మీరు ఉందరుగాక అలానే మన వెలుగు వేకువ చుక్క వాళ్ళ వికసిస్తుందట ఎంత గొప్ప భాగ్యం మన వెలుగు అనేక మందికి వెలుగు ఇష్టమా చీకటి ఇష్టమా మీరు చెప్పండి ఎలుగుని ప్రేమిస్తారా మనుషులు చీకటిని ప్రేమిస్తారా చీకటి కనపడితే అమ్మో భయం అంటారు వెలుగు కనపడితే ధైర్యంగా ఉంటారు మనం కనపడగానే అనేక మందికి ధైర్యంగా ఉంటుంది మనం కనపడగానే అనేక మందికి సంతోషంగా ఉంటుంది కొంతమంది రానివ్వండి అమ్మో మొత్తం బాబు కుటుంబంలో కలహాలు పెట్టుదురని చీకటికి భయపడినట్టుగా కొంతమంది వ్యక్తులకు భయపడతారు అలాగే కొంత కొంతమంది ఆ వెలుగులో కొంతమంది వెలుగులో ఉన్నవారు అని అబ్బా ఈయన వస్తున్నాడు ఏదో మేలు చేస్తాడు ఈయన వస్తే గొప్ప కార్యం జరుగుద్ది అనే పేరు రావాలి కానీ మనం వస్తుంటే అవతరాలు తడిసి పడిపోయి ఏదో దుర్వాత చేస్తున్నారు ఆయన దడి చేపెడలుగా మనం ఉండకూడదు ఎప్పుడైతే మనం ఇచ్చే స్థితిలోనికి వెళ్ళాలని నువ్వు ఆశిస్తున్నావో దేవుడు అంటున్నాడు వేదలను కనుకరించడం హోవాకు అప్పు ఇవ్వడమే అని కాబట్టి హోవా అప్పిచ్చే స్థితిలో మనం ఎదిగినప్పుడు అనేకులకు అన్నదానము వస్త్రదానం సువార్తను ప్రకటించే ఈ పనిలో మీరు పాలిబాగస్తులై అనేకులకు దీవినగా కాదు మార్చబడుదురుగాక కనుక ప్రియమైన దేవుని బిడలారా మీరు చక్కగా దేవుని వైపు తిరగండి రక్షణ పొందిన నీవు ఎను అడుగు వెనకడుగు వేయకు ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ చక్కగా మందిరంలో సహకరిస్తూ శ్రీవి కార్యక్రమంలో సహకరిస్తూ అన్నదానంలో సహకరిస్తూ మీరు కావలసిన ఆత్మీయ మేలులు భౌతికమైన ఆర్థికమైన మేలులతో మీ కుటుంబాలు నింపబడును గాక గనుక మీలో ఎవరైనా గన్నవరం ఏరియాలో కనుక దగ్గరలో ఉంటే గన్నవరం ఏరియాలో విఎన్పురం కాలనీలో పరిచర్య ప్రారంభించడం జరిగింది దాన్ని కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అలాగే తొందరలోనే వృద్ధాశ్రమం కూడా పెట్టాలని ఆశపడుతున్నాను మీరు ఎవరైనా సహకారాలుగా వండాలి అనుకుంటే నాకు ఫోన్ చేయండి తప్పకుండా మీ మీకు కూడా అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వదించిన గాక ఎవరైనా అనారోగ్యంగా ఉంటే చేయాలి అక్కడ పెట్టుకోండి నేను ప్రార్థన చేస్తాను దేవుడు మీకు స్వస్థత కలుగు చేస్తాడు పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగింతంటి దయగల ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యం ఉన్న చోట వాళ్ళు పెట్టుకున్నారో అయ్యా వాళ్ళు చేయగల కానీ హస్తం పెట్టి నామంలోని బిడలకు సంపూర్ణ విడుదల స్వస్సత కలుగునుగాక అయ్యా బిడలు మాట వినక అయ్యా భర్తలో తాగుడుతో వ్యసనాలతో మునిగిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుని కొంప కొల్లేరు చేసుకుంటున్న ఈ బిడలతో మీరు మాట్లాడి విడుదల కలుగునిగాక కోర్టు కేసుల నుంచి పోలీసులు కలిసి విడిపించి మంచి ఉద్యోగాలు ఇచ్చి మంచి వివాహాలు జరిగించి గర్భఫలం ఇచ్చి అయా వీళ్ళకి రావాల్సిన స్థలాలు ఇచ్చి ప్రభుకు కుటుంబం పట్లనే కార్యం జరిగించండి అన్నదానం సహకరిస్తున్న బిడలను దీవించండి టీవీ పరిచయం సహకరిస్తున్న బిడలను దీవించండి వృద్ధాశ్రమం పెట్టడానికి సహకరిస్తున్న బిడలను దీవించి సమృద్ధి చే లోటు లేకుండా సహాయం చేసి నడిపించి మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధ మమ్మలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె దేవుని ప్రియమైన బిడలారా పురం కాలనీ గన్నవరం దగ్గర అక్కడ పరిచర్య ప్రారంభించాం ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకి ప్రార్థనలు పెడుతూ ఉన్నాం ఆ ధన్ గన్నవరం ఏరియాలో మీరు ప్రార్థన చేయించుకోవాలి నన్ను కలవాలి అనుకున్న వాళ్ళు ఆ ప్రాంతంలో మీరు కలవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అలాగే అన్నదాన పరిచర్య ఆ పాలు పందులు పొందాలనుకున్నవారు ఈ గూగుల్ పే ఫోన్పే రెండు నెంబర్లకి ఉన్నాయి మీరు పంపండి దేవుని దీవులు పొందుకోండి సేవకులు ఆ ఈ నెలలో కూడా పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేశాం లైసెన్స్ ప్రోగ్రామ్ చక్కగా మీరు వచ్చి దాన్ని ఉపయోగించుకొని దాని డీటెయిల్స్ కావాలంటే సంఘం ఉండి మ్యారేజ్ లైసెన్స్ లేని సేవకులు ఫోన్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసు మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి దిగివచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా